జోగేంద్రనాథ్ మండల్. ఈ పేరు ఇండియాలో పెద్దగా తెలియకపోవచ్చు. అయితే భారతదేశం పాకిస్తాన్గా విడిపోక ముందు బెంగాల్ పార్టీషన్ టైంలో ఒకవేళ బెంగాల్ కనుక వెస్ట్ బెంగాల్, ఈస్ట్ బెంగాల్ అని విడిపోతే తూర్పు బెంగాల్లో ఉన్న ముస్లింలు వారి దయతోటే మిగతా వారందరూ బతుకుతారని, పశ్చిమ బెంగాల్లో ఉన్న మెజారిటీ కులం ప్రజలు హిందువులు వారి దయకు ఖచ్చితంగా గురవ్వాల్సి వస్తుందని నమ్మిన ఆయన బెంగాల్ పార్టీషన్ని తీవ్రంగా ఖండించారు. చివరికి అతను తూర్పు పాకిస్తాన్లో తన స్థావరాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. దానివల్ల దళితులు ప్రయోజనం పొందుతారని ఆశించారు. మరియు పాకిస్తాన్లోని మొదటి మంత్రివర్గంలో న్యాయ మరియు కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు జోగేంద్రనాథ్ మండల్. ఒక ఇండియన్ పాకిస్తాన్లో న్యాయ శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే పాకిస్తాన్ పార్టీషన్ సమయంలో ప్రస్తుతం పాకిస్తాన్లో అప్పుడు ముఖ్యంగా ఉంది దళితులు. అయితే పూర్తి ముస్లిం రాజ్యంగా మారుతున్న పాకిస్తాన్లో ఉన్న దళితులకు మతం పేరుతో పాకిస్తాన్గా ఏర్పడుతున్న కొత్త రాజ్యంలో భారతదేశంలో జరిగినట్టే వివక్షత జరిగితే అది చూసి తట్టుకోలేననుకున్న ఆయన పాకిస్తాన్కి తన స్థావరాన్ని మార్చుకొని అక్కడ న్యాయశాఖ మంత్రి అయిన తర్వాత ముస్లిమేతర మైనారిటీలందరికీ ఇక్కడ అంబేద్కర్ కల్పించిన హక్కులన్నీ పాకిస్తాన్లో కల్పించాడు జోగేంద్రనాథ్ మండల్. పాకిస్తాన్ దేశానికి మొదటి కార్మిక, ఆధునిక కార్మిక మంత్రిగా పనిచేసిన పాకిస్తాన్ స్థాపక వర్గంలో ఒకరు జోగేంద్రనాథ్ మండల్. ఆయన రెండవ కార్మిక మరియు ఆధునిక మంత్రిగా, కామన్వెల్త్ మరియు కాశ్మీర్ వ్యవహారాల మంత్రిగా కూడా పనిచేశారు. భారత తాత్కాలిక ప్రభుత్వ మంత్రివర్గంలో అతను ఒక పోర్ట్ఫోలియోను కూడా కలిగి ఉన్నాడు. షెడ్యూల్ కులాల నాయకుడిగా జోగేంద్రనాథ్ మండల్ 1947లో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. విభజించబడిన బెంగాల్ అంటే తూర్పు బెంగాల్ ప్రస్తుతం పాకిస్తాన్లో దళితులు ముస్లిం మెజారిటీ వల్ల వారి దయతో ఉంటారని నమ్మి, మరియు పశ్చిమ బెంగాల్లోని మెజారిటీ కుల హిందువుల దయకు గురవుతారని, ఎటు చూసినా బెంగాల్లో నివసించే దళితులందరికీ అన్యాయం జరుగుతుందని ఆయన గట్టిగా నమ్మారు. తివరికి అతను తూర్పు పాకిస్తాన్లో తన స్థావరాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. దానివల్ల దళితులకు ప్రయోజనం పొందుతారని ఆశించారు ఆయన. పాకిస్తాన్లోని మొదటి మంత్రివర్గంలో న్యాయ కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. అతను విభజన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత భారతదేశానికి వలస వచ్చాడు. పాకిస్తాన్ పరిపాలన యొక్క దళిత వ్యతిరేక పక్షపాత పేర్కొంటూ అప్పటి పాకిస్తాన్ ప్రధానమంత్రి లియాఖత్ అలీ ఖాన్కు తన రాజీనామాను సమర్పించి భారతదేశానికి వలస వచ్చారు జోగేంద్రనాథ్ మండల్. జోగేంద్రనాథ్ మండల్ అప్పటి బెంగాల్ ప్రెసిడెన్సీలోని బారీసాల్ జిల్లాలో 29 జనవరి 1904 జన్మించారు. అతను శూద్రానికి చెందినవాడు. జోగేంద్రనాథ్ మండల్ తన ప్రారంభ సంవత్సరాల నుండి శ్రద్ధగల విద్యార్థి, మరియు చదువు పట్ల తన పట్టుదలతో కూడిన శ్రద్ధతో అతను తన ప్రారంభ విద్యను ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణుడయ్యాడు. 1929లో పట్టభద్రుడయ్యాక న్యాయశాస్త్రంలో ప్రవేశం పొందాడు. కానీ 1934లో లా డిగ్రీ పూర్తి చేసిన తర్వాత జోగేంద్రనాథ్ మండల్ లా ప్రాక్టీస్ లేదా ఉద్యోగం చేయకూడదని నిర్ణయించుకున్నాడు. బదులుగా అతను ఇంతవరకు తన సంఘాన్ని అవమానపరిచిన అన్యాయమైన మరియు అణచివేత సామాజిక నిర్మాణానికి వ్యతిరేకంగా తన కళ్ళబొల్లి ప్రతీకారాన్ని ప్రారంభించాడు. అణగారిన మరియు మొత్తం సమాజం యొక్క అభివృద్ధి కోసం తన జీవితమంతా అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడు. మండల్ తన రాజకీయ జీవితాన్ని 1937 భారత ప్రావిన్స్ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ప్రారంభించాడు. అతను బెంగాల్ శాసనసభలో బకర్జంగ్ నార్త్ ఈస్ట్ రూరల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి భారత జాతీయ కాంగ్రెస్ జిల్లా కమిటీ అధ్యక్షుడు మరియు స్వదేశీ నాయకుడు అశ్విన్ కుమార్ దత్తా మేనల్లుడు సరళ్ కుమార్ దత్తాను ఓడించి తన రాజకీయ జీవితంలోకి అరంగేట్రం చేశారు. అయితే భారత జాతీయ కాంగ్రెస్ అతను దళితుల కోసం పోరాడుతుందని అర్థం చేసుకొని 1940లో పార్టీ నుండి వెలేసింది. దాని తర్వాత ముస్లిం లీగ్లో చేరి ముస్లిం లీగ్ ముఖ్యమంత్రి హుస్సేన్ మంత్రివర్గంలో మంత్రి అయ్యారు. మండల్ భారత రాజ్యాంగ పితామహుడైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనుచరుడు.
ఈ సమయంలోనే మండల్ మరియు బిఆర్ అంబేద్కర్ షెడ్యూల్ కులాల సమైక్య యొక్క బెంగాల్ శాఖను స్థాపించారు. అది రాజకీయ అధికారాన్ని ఆశించింది. 1946లో అంబేద్కర్ బొంబాయి నుండి సీటు సాధించడంలో విఫలమైనప్పుడు బెంగాల్ నుండి రాజ్యాంగ పరిషత్కు అంబేద్కర్ ఎన్నికయ్యేందుకు మండల్ కీలక పాత్ర పోషించారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో మండల్ ముఖ్యమైన పాత్ర పోషించారు. అలాగే అంబేద్కర్ను లేఖల ద్వారా సంప్రదించి సలహాలు కూడా కోరాడు. నామాశూద్ర కమిటీని హిందూ మహాసభ ఆశ్రయిస్తున్నప్పుడు మరియు ప్రావిన్సుల్లో రాజకీయాలు అణగారిన దళితుల మరియు ముస్లిం ప్రజలచే ఆధిపత్యం చెలాయిస్తున్నప్పుడు మండల్ మతపరమైన వ్యవహారాలు మరియు ఐఎన్సి ఎంఎల్ ప్రమేయం ఉన్న రాజకీయ వివాదాల మధ్య వ్యత్యాసాన్ని చూశారు మండల్. 1946లో అల్లర్లు చెలరేగినప్పుడు ముస్లింలు దళితుల వలె అగ్రవర్ణ హిందువులచే అణచివేయబడ్డారని భావించినందున ముస్లింలపై హింస పాల్గొనొద్దని దళితులను కోరడానికి అతను తూర్పు బెంగాల్ చుట్టూ తిరిగాడు. దళితులు ఉన్నత కులాల హిందువుల కంటే ముస్లింలతో మంచిగా ఉంటారని ఆయన వాదించారు. అందువల్ల అతను ముస్లిం లీగ్కి మద్దతు ఇచ్చారు. అక్టోబర్ 1946లో ముస్లిం లీగ్ భారత తాత్కాలిక ప్రభుత్వంలో చేరినప్పుడు జిన్నా లీగ్ యొక్క 5 ప్రతినిధుల్లో ఒకరు మండల్. కింగ్ జార్జ్ 6 విధిగా మండల్ను శరీరానికి నియమించారు. అక్కడ జోగేంద్రనాథ్ మండల్ లా పోర్టుఫోలియోను స్వీకరించాడు. ముస్లిం లీగ్కు మద్దతు ఇచ్చినందున పాకిస్తాన్ 96 మంది వ్యవస్థాపక పితామహుల్లో మండల్ ఒకరిగా నిలిచారు. వారి ప్రారంభ సెషన్లో 15 ఆగస్ట్ 1947 భారతదేశ విభజనకు కొన్ని రోజుల ముందు వారు అతన్ని తమ తాత్కాలిక చైర్మన్గా ఎన్నుకున్నారు. పాకిస్తాన్ మొదటి గవర్నర్ జనరల్ జిన్నా ప్రమాణ స్వీకారం చేయవలసి వచ్చినప్పుడు సెషన్కు అధ్యక్షత వహించమని మండల్ను కోరినట్లు చెబుతారు. అతను తన దృక్పథం ధర్మం కోసం మండల్పై అపారమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నానని చెప్పాడు జిన్నా. దాని తర్వాత పాకిస్తాన్కు మొదటి లా మరియు కార్మిక మంత్రిగా నియమించబడ్డాడు. అయితే ముస్లిం మెజారిటీ బ్యూరోక్రసీలో నిరంతర అణచివేత కారణంగా మండల్ యొక్క స్థితి ఎక్కువ కాలం కొనసాగలేదు. సెప్టెంబర్ 1948లో జిన్నా మరణం తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. పోలీసుల మద్దతుతో ముస్లింలు అల్లర్లు వర్గీయులైన దళితులపై దౌర్జన్యానికి పాల్పడినారు. అయితే దీని మీద నిరసన తెలిపారు మండల్. దీంతో పాక్ ప్రధాని లియాఖత్ అలీఖాన్కు మండల్కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 1950లో దళితులు మరియు మైనారిటీలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారు. అల్లర్లకు వ్యతిరేకంగా పాకిస్తాన్ పరిపాలన యొక్క నిష్క్రియాత్మకతను పేర్కొంటూ అప్పటి పాకిస్తాన్ ప్రధానమంత్రి లియాఖత్ అలీఖాన్కు తన రాజీనామా సమర్పించి పాకిస్తాన్లో అతని అరెస్ట్ వారెంట్ కారణంగా మండల్ భారతదేశానికి తిరిగి రావాల్సి వచ్చింది. అతను తన రాజీనామా లేఖలో సామాజిక అన్యాయం, ముస్లిమేతర మైనారిటీల పట్ల పక్షపాత వైఖరిని సంబంధించి సంఘటనలు పేర్కొన్నాడు. అయితే భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత రాజకీయ అంటరాని వ్యక్తి అయ్యాడు. తూర్పు పాకిస్తాన్ నుండి వచ్చిన హిందూ శరణార్థులకు పునరావాసం కల్పించడానికి అతను తన పనిని కొనసాగించాడు. అయితే పాకిస్తాన్లో వారి పట్ల జరుగుతున్న అంటరానితనాన్నిపై పోరాడిన వ్యక్తిని వెలివేశారు. దాని కారణంగా భారతదేశానికి వస్తే భారతదేశంలోనూ అదే పరిస్థితి. దాని తర్వాత అతను నార్త్ 24 పరగణలోని బోంగావ్లోని 5 అక్టోబర్ 1968న మరణించాడు. శూద్రుల కోసం పోరాడిన అతన్ని పాకిస్తాన్ గౌరవించలేదు, భారతదేశం కూడా గౌరవించలేదు. ఎంతమందికి జోగేంద్రనాథ్ మండల్ గురించి ముందే తెలుసో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.